పబ్లిసిటీ సమాజంలో పాపులారిటీ రావాలన్నా ప్రజల నోళ్ళల్లో నానాలన్నా ఇదే సరైన దారి అందుకే సినిమా స్టార్ల నుంచి పొలిటీషియన్స్ వరకు అందరికీ ఇష్టమైన మాట పబ్లిసిటీ అయితే మంచి పని చేసావు లేక మంచికో ఈ పబ్లిసిటీ చేస్తే ఓకే కానీ తనను తిట్టారని అవమానించారని అసలు మ్యాటర్ తో సంబంధం లేని కొసరి వ్యక్తులను లాగడం మాత్రం వైసీపీకే చెల్లిందంటున్నారు జనం ఇంతకీ మ్యాటర్ ఏంటంటే టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తనను తిట్టారని కించపరిచేలా మాట్లాడారంటూ మంత్రి రోజా రచ్చరచ్చ చేస్తున్నారు బండారు అన్న మాటలు ఆమెను బాధించి ఉండొచ్చు దానికి ఆమె తిరిగి విమర్శించడంలో తప్పలేదు కానీ ఈ మ్యాటర్ను పబ్లిసిటీకి వాడుకుంటున్నారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు వైసీపీ నేతల తీరు వాళ్ళ భాషకు కౌంటర్లు ఇచ్చే క్రమంలో బండారు గీత దాటారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది బండారు మాటలు వైసీపీకి కోపం కంటే పబ్లిసిటీకి అవకాశం కల్పించాయని దీనిని టీడీపీపై నెగిటివ్ ప్రచారానికి బాగా వాడుకుంటున్నారనేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి తనను టీడీపీ నేతలు అలా తిట్టారు ఇలా తిట్టారు అంటే సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్ల దగ్గర రోజా ఏ కరువు పెడుతున్నారట అందుకే ఖుష్బూ రాధిక మీనా లాంటి వాళ్ళు అసలు సబ్జెక్టు తెలియకుండా మాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది ఇన్నాళ్ళు మంత్రి రోజా నోటి నుంచి వేదాలు నీతులు వచ్చాయా సాక్షాత్తు తిరుమలలో అసెంబ్లీలలో ఛాన్స్ వచ్చినప్పుడల్లా మీడియా ఎదుట మీడియా వాడిన భాష ఆమె వ్యవహార శైలి గురించి ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు కొడాలి నాని అంబటి రాంబాబు ది గ్రేట్ పోసాని ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఆడవాళ్లను తిట్టిన తిట్లను ఏమనాలి అని నిలదీస్తున్నారు రోజాకు గ్రాఫ్ పడిపోయిందని వచ్చే ఎన్నికల్లో టికెట్పై గ్యారంటీ లేదని అందుకే ఇప్పుడు తన వెనుక సినిమా ఇండస్ట్రీ అంతా ఉందని కలరింగ్ ఇచ్చేందుకు ఇలా చేస్తోందని నగరిలో ఆమె వ్యతిరేక వర్గాలు ప్రచారం చేస్తున్నాయట ఇన్నాళ్ళు తన చేష్టలతో మంత్రిగా చేతగానితనంతో పోగొట్టుకున్న పేరును ఇప్పుడు సానుభూతి రూపంలో పొందాలని చూస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు భువనేశ్వరి బ్రాహ్మణి గురించి మాట్లాడినప్పుడు ఈ బుద్ధి ఏమైందని ప్రశ్నిస్తున్నారు విషయం మీ వరకు వస్తే గాని మహిళల ఆత్మగౌరవం అనే పదం గుర్తుకు రాలేదని అంటున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి